నమస్తే, న్యూస్ 9 టుడేకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మహబూబాబాద్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 2లో జాతీయ సైన్స్ డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ ఎస్పీ పండరి చేతన్. సూరారంలోని ఎంబీ గ్రామర్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం. 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన సీఎం జగన్. శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సైన్స్ దినోత్సవం వేడుకలు. హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాలి పటేల్, అరవిందశ్రీ. నారాయణఖేడ్ మున్సిపల్ నూతన చైర్మన్ గా ఆనంద స్వరూప్ సెట్కార్ ఏకగ్రీవంగా ఎన్నిక. హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 2లో కరెస్పాండెంట్ భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రయోగాలతో అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ ఎస్పీ పండరి చేతన్ పాల్గొని డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలను వీక్షించి వారిని అభినందించారు. విద్యార్థులలో సృజనాత్మకత, మేధోశక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఎంత నేర్పుకున్న సైన్స్ ఇంకా నేర్పుతూనే ఉంటుందని, కొత్త కొత్త ఆవిష్కరణలకు మీరే భవిష్యత్ శాస్త్రవేత్తలని అభివర్ణించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు యు ఆల్. మై నేమ్ ఈస్ భార్గవి. ఐమ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ శ్రీ చైతన్య స్కూల్ మహబూబాబాద్ బ్రాంచ్ 2. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పిల్లలందరూ కూడా వాళ్ళ స్కిల్స్ను ఉపయోగించి చక్కటి వర్కింగ్ మోడల్స్ని చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా మౌబాద్ ఏఎస్పీ అయినటువంటి చైతన్ నితిన్ సార్ని ఆహ్వానించడం జరిగింది. సార్ కూడా చక్కగా అందరినీ అభినందించారు, పిల్లల్ని అప్రిషియేషన్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి శ్రీ చైతన్య స్కూల్లో ఒక ఎడ్యుకేషనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫ్రమ్ మహారాష్ట్ర, వీ టాక్ ఇన్ మరాఠీ, ఐ డోంట్ నో మచ్ ఆఫ్ తెలుగు హియర్, బట్ యూ విల్ బి ఫీలింగ్ కి ముజే కుచ్ నీ ఆతా, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ అ స్మాల్ కిడ్, వాట్ ఈస్ ఆల్ దిస్. బట్ నెవర్ బి డిమోటివేట్ ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టీచర్స్ బై యువర్ సైడ్, యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ బై యువర్ సైడ్. ఆల్వేస్ అండ్ ఆల్వేస్ లిసన్ టు యువర్ పేరెంట్స్, ఆల్వేస్ లిసన్ టు యువర్ టీచర్స్, అండ్ keep making efforts, always try. Failures, you will sometimes feel demotivated, you will face failures like experiments. All of you might be doing science experiments. During science experiments, it is not always possible that you will get the desired results, but this doesn't mean that we should stop our efforts. So only thing which I want to tell you now is always keep trying your full efforts towards your goal, and one or the other day you will be able to succeed. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సూరారంలోని ఎంబీ గ్రామర్ స్కూల్లో విద్యార్థులు జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ మేధస్సుతో చేసిన నూతన ఆవిష్కరణలో మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి పరిశీలించడం జరిగింది. విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందనలు చేయండి. సూరారం ఎంబీ గ్రామర్ స్కూల్ సార్.
ఇంకేం చెప్పలేదు, గరం గరం. ఈ పిక్చర్ అన్ని ఆకృష్ణ అక్కడ మెంటల్ కనపడుతుంది, తప్పని డిమకర కార్ ఏదో తొందర పడ్డట్టు నేను మన బోధన చెప్తున్నాడు చూడ పాకలు పాల్పడదు అని చెప్పి ఎంతో దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కొండంత అండగా నిలుస్తూ భరోసానిస్తూ రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమల్లో, ఈ ఏడాదికి మూడో విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతు నెలకు ఒక్కొక్కరికి 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఐదో ఏడాది పథకం అమల్లో భాగంగా ఇప్పటికే రెండో విడతల్లో ఒక్కో రైతుకి 11,500 రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాను గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి, మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం. విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నుండి విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించి తలపెట్టినట్లు పోరాట కమిటీ నాయకుడు సిహెచ్ నరసింహరావు తెలిపారు. విశాఖ నగరంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ పోరాటాలు కారణంగా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను అమ్మలేకపోయిందని, అయినప్పటికీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉందని తెలిపారు. విధానాలను ఖండిస్తూ తమ పోరాటం కొనసాగిస్తూనే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసే పనులు చేయొద్దని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు, కానీ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అబద్ధాలు చెప్తున్నాయని పేర్కొన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఫోర్మన్ పాలన దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిట్టింగ్ శిబిరం దాకా ఉదయం 6 గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది. దీనికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.
ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి ఈ 3 సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనే నోటిఫికేషన్ నిర్మించుకోవాలి. బీజేపీ అన్నింటి గురించి మాట్లాడుతున్నారు, రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు, స్థలం లేదని, అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని వీటన్నిటి యొక్క బాధ్యత. రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి? మొదటి టర్మ్లో మోడీ గారు 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం వచ్చి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈరోజు కూడా స్థలం ఇవ్వలేదని నాటకాలు ఆడడం అనేటువంటి పచ్చి మోసం. అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత, అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని బాధ్యత. సదాశివపేట పట్టణం నందు బుధవారం నాడు శాంతి నికేతన్ విద్యాలయంలో ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు రకరకాల పరిశోధనలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మాలి పటేల్ అరవింద శ్రీ మాట్లాడుతూ, సర్ సివి రామన్ రసాయన శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసి విశ్వవిజేత సైంటిస్టుగా పేరొందిన రసాయన విభాగంలో రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి నోబెల్ బహుమతి రావడం ద్వారా ఈ రోజును సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించి సైన్స్ విభాగంపై మక్కువ పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా సైన్స్పై మక్కువ పెంచుకొని భారతదేశానికి యువ సైంటిస్టులుగా ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదివి దేశానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, జగదీష్ చంద్రబోస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, చంద్రశేఖర్ సత్యేంద్రనాథ్ బోస్, విక్రమ్ సారాభాయ్, ప్రస్తుత యువ సైంటిస్టులను మరియు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి లాంటి మహోన్నత సైంటిస్టులను వారి పేర్లు చెప్పి వారిని సన్మానించుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సైన్స్ ప్రయోగాలను తిలకించడం జరిగింది. Shows the effect of I think a race, okay? That was known as a C.V. Raman. So he got a Nobel Prize also for that research. Was a great scientist of Indian. We want to remember the researchers and I thank all the who participated in the Science Day. సంగారెడ్డి జిల్లా నారాయణకేడు మున్సిపల్ నూతన చైర్మన్గా ఆనంద స్వరూప్ సెట్ కార్ వైస్ చైర్మన్గా దారం శంకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం 11 గంటలకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి వసంత్ కుమార్, నారాయణకేడు శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఉత్తర్వుల ద్వారా ప్రక్రియను నిర్వహించడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా పూర్తి కోరం 1/2 వంతు కావలసినటువంటి పూర్తి కోరం హాజరైన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించింది. ఆ ఎన్నిక ప్రక్రియలో భాగంగా కేవలం ఒకే ఒక అభ్యర్థిని ప్రతిపాదించడం జరిగింది. ఆ వైస్ చైర్పర్సన్ మరియు చైర్పర్సన్ ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. చైర్పర్సన్ వచ్చేసరికి మన ఆనంద్ స్వరూప్ శక్కర్, సన్నాఫ్ అప్పారావు శక్కర్ గారు మరియు వైస్ చైర్పర్సన్ దారం శంకర్, సన్నాఫ్ జి వెంకటేశం గారు ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించబడింది. చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సింపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శక్కర్ గారు మరియు వైస్ చైర్మన్ దారం శంకర్ గారు మరి ఇతర సోదర కౌన్సిలర్లు, సోదరి మరి కౌన్సిలర్లు అందరికీ, ఇతర దృష్టి పెట్టి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు,
అందరికి కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చూసి చాలామంది అక్కడ టీఆర్ఎస్లో విసిగిపోయి ఎంతోమంది మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంతోమంది కూడా ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే ఖచ్చితంగా పడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు పార్టీని అధికారంలో, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా దాంట్లో భాగంగానే ఎంతోమంది కౌన్సిలర్లు మమ్మల్ని సంప్రదించి గత ప్రభుత్వంలో ఏం చేసిన. ఛత్తీస్గఢ్లో ఈరోజు మరోసారి తుపాకుల మూత మోకింది. బీజాపూర్ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. డిఆర్జీ పెట్రోలింగ్ బృందం చిన్న తుంగలి అటవి ప్రాంతంలో గాలిస్తుండగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దరఖాస్తులకు, దళాలకు, మావోయిస్టులకు మధ్య ఈరోజు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు అన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం దొరుబుకట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు దాశరథ రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వైకాపా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకులు దశరథ రామిరెడ్డి ఒకరు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ప్రాధాన్యత తగ్గడం, సరైన గుర్తింపు లభించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్న దశరథ రామిరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. క్రమంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇప్పటికే బయట వచ్చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చిల్లకూరు దశరథ రామిరెడ్డి కలిశారు. మార్చి 2వ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ సమూహంగా తన అనుచరులతో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దశరథ రామిరెడ్డి వేమిరెడ్డిని కలవడంతో కోట మండలంలో చర్చనీయాంశమైంది. కోట మండలంలోని వంజివాక, పుచ్చల్లపల్లి, దొరబుకట్టు మరియు వంటి గ్రామాల్లో పట్టున నాయకుడిగా దశరథ రామిరెడ్డి గుర్తింపు ఉంది. జిల్లాలో వేమిరెడ్డి ప్రభావంతో చాలా మంది వైకాపాకు చెందిన నాయకులు టీడీపీ గూటికి చేరేలా కసరత్తులు జరుగుతున్నాయి. అదే బాటలో కోట మండలం నుంచి టీడీపీలోకి వెళ్లే మొదటి నాయకుడిగా దశరథ రామిరెడ్డి బయటపడ్డారు. తీర ప్రాంత గ్రామాల్లో బలహీన ఛాయలు కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి దశరథ రామిరెడ్డి బలం తోడైతే టీడీపీ మరింత బలోపేతం కానుంది. మార్చి 2వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో దశరథ రామిరెడ్డి కూడా తన అనుచర వర్గంతో టీడీపీలో చేరనున్నట్లు తెలిపింది. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆధ్వర్యంలో ఎస్ఐ ఇండియా సదరన్ సెక్షన్ స్టూడెంట్ కన్వెన్షన్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహేంద్ర అండ్ మహేంద్ర టెస్ట్ ల్యాబ్ హెడ్ శ్రీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఇండస్ట్రీ యుగంలో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ స్టూడెంట్ కన్వెన్షన్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎస్సీ స్టూడెంట్ కన్వెన్షన్ తమ కళాశాలలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మెకానిక్ విభాగ అధిపతి డాక్టర్ సిహెచ్ఆర్ విక్రమ్ కుమార్ పాల్గొన్నారు. My dear faculty members and students from the different colleges, good morning to one and all. Good morning. Only one person behind this entire sponsorship is our director, global director.
And faculty go in the morning with duster and the register, they go and take the lecture, first period, second period, third period. I don't have an entry in that. I can't enter into a classroom and teach a subject. I am out of that. But my role is, whenever departments come, ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సహకార బ్యాంకు డివిజనల్ బ్యాంకును సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాగు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను ప్రథమ స్థానంలో నిలిపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని చెప్పారు. రైతులు సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని వారి అభ్యున్నతిని పెంపొందించుకోవాలని కోరారు. మా సీఓ గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాం. ఆ తర్వాత సీఓ సెంట్రల్ బ్యాంక్ సోషల్ మీడియా ఏ రణయ్య, సోషల్ మీడియా వాళ్ళ మీద ఫోన్ ఆడు దగ్గర పెట్టి వచ్చుకుంటా డిపాజిట్ అమౌంట్ ఈ బ్యాంకుకి ఇచ్చి ఈ బ్యాంకుని పురోగతితో నడిపించమని 700 కోట్లతో మనకు ఒప్పిస్తే ఈరోజు 2500 కోట్లు టర్నోవర్గా అన్ని లోన్స్ని ప్రవేశపెట్టి మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్క లోన్ కూడా నేషనలైజ్ బ్యాంకుల్లో ఏ లోన్లు అయితే ఇస్తారో అవన్నీ కూడా మనం ఇచ్చేదానికి ఇక్కడ అన్ని సౌకర్యాలతో బ్యాంకు ఏర్పాటు చేసాం. కంపెనీ గారితో సహా మీ ఆర్టీజీఎస్లు కానివ్వండి, మీ మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఏ కార్యక్రమం నేషనల్ బ్యాంకులో చేస్తున్నారో వాటన్నిటినీ కూడా మన బ్యాంక్ ద్వారా, కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రైతులకు కానీ, పట్టణవాసులకు కానీ, గృహాలకు కానీ, వాహనాలకు కానీ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి బూత్ కన్వీనర్లు కృషి చేయాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ శాసన మండలి విప్పు మేరిగా మురళీధర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఆయన నివాసం వద్ద గూడూరు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో వైసీపీ బూత్ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ శాసన మండలి విప్పు మేరిగా మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బూత్ లెవెల్ కన్వీనర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు విజయకుమార్ రెడ్డి, నాగులో పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కోడూరు సంకల్ప కల్పలత బాబురెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తట్టుకోలేరని కూడా నేను మనవి చేస్తున్నాం. చాలా గౌరవంగా హుందాతనమైన రాజకీయాలు నడుపుతూ ఇప్పుడు దాకా వచ్చాం. విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇస్తూ వచ్చాం.
అలా కాకుండా ఏదో వాళ్ళు వీళ్ళు భయపెట్టడం, మాటకు వస్తే నాన్లోకల్ అంటావు, ఎవరిని అవమానిస్తావు నువ్వు నాన్లోకని? ఇప్పటి వరకు జరిగిన గూడూరు రాజకీయ చరిత్రలో నాన్లోకల్ని గౌరవించారు, గుణాన్ని ప్రేమించినారు గూడూరు ప్రజలు. నీలాంటి అరాచక శక్తుల్ని ఆ పదవి వచ్చినప్పుడు ఏ రకంగా అరాచకం సృష్టించావో తెలియదు, ఎన్ని ఎస్సీ కేసులు పెట్టావో నీకు తెలియదు. నువ్వు ఊరికే ఈరోజు మేక పని ఇదిలాగా వేసుకుంటే సరిపోతుందా? వ్యక్తిత్వాలన్నీ బయటకు వస్తాయి. మాకు మా బాధ, ఫస్ట్ టైం మేము రాజకీయాల్లో వచ్చిన తర్వాత బాధ్యత తీసుకుంది బూత్ కమిటీ లేను. బూత్ కమిటీలో మేము బాధ్యత తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఓటరు ఎవరికి వేస్తారు, ఈ ఓటరు మనకేస్తే సానుకూలంగా బలోపేతమయ్యేందుకు వాళ్ళని మళ్ళా కలవడం, అలా కాకుండా ఈ ఓటు కొద్దిగా మనకు పడదు అని తెలిసినప్పుడు ఏ కోణంలో వాళ్ళు ఎవరెవరు బంధువుల ద్వారా చెప్పించడమా, ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఓటు మనకు పడుతుందో ఒక ప్రణాళికలు అక్కడ ఉన్నటువంటి కారోన్ముఖులైనటువంటి బూత్ కమిటీ మెంబర్లే చేయగలరు. స్థానికంగా నివాసం ఉంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే తన భర్త గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణ వీధిలో గూడూరు పట్టిన టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె విమర్శించారు. అర్హులైన పేదల అనేక మంది సంక్షేమ పథకాలు అందడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదలకు మై సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పాలనలో అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య, నాయకులు దువ్వూరు రవీంద్రారెడ్డి, యదనపర్తి జనార్దన్ రెడ్డి, నరసింహానాయుడు, గాయం రమణయ్య, గురువయ్య, అమరయ్య, నాయుడు జహంగీర్, గుండాల భారతి, విజయమ్మ, ప్రసూన, లక్ష్మి, టీ రేవతి తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మున్సిపాలిటీ ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్సీపీలో మున్సిపాలిటీ ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మీరందరూ ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు పరిస్థితి కనీసము వాటర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి, కనీసం మోటార్ కూడా అందనటువంటి పరిస్థితుల్లో రోజు వాటర్ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాలంటీర్ని అడిగితే సచివాలయం వాళ్ళని చెప్తున్నారు, సచివాలయం అని అడిగితే వాలంటీర్లు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఈరోజు మొత్తం పట్టణం మొత్తం నీటి ఎద్దడితో అల్లాడుతుంది. ఇప్పుడే ఇప్పుడు ఈ విధంగా ఉంటే రేపు ఇంకా ఎండాకాలం పరిస్థితి ఏమీ ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అస్తవ్యస్తంగా ఈ పరిపాలన అనేది ఉంది. అదేవిధంగా 6:30 అయితే చిమ్మ చీకటి అంధకారంలో ఈ గుడూరు పట్టణం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 2లో జాతీయ సైన్స్ డే కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ ఎస్పీ పండరి చేతన్. సూరారంలోని ఎంబీ గ్రామర్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం, 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన సీఎం జగన్. శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సైన్స్ దినోత్సవం వేడుకలు, హాజరైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మాలి పటేల్, అరవిందశ్రీ. నారాయణఖేడ్ మున్సిపల్ నూతన చైర్మన్ గా ఆనంద స్వరూప్ సెట్కార్ ఏకగ్రీవంగా ఎన్నిక, హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.